గాజువాక బీసీ రోడ్ 65వ వార్డు రాజీవ్ మార్గం బారోజీ కాలనీలో అనారోగ్యంతో మరణించిన గంట్యాడ అప్పారావు వయస్సు 43 సంవత్సరాలు. ఆ వ్యక్తి అకాల మరణం చెందడం వల్ల సంతాపం తెలియజేశారు వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు దొడ్డి రమణ. అనంతరం వైఎస్ఆర్ బీమా కింద 2 లక్షల రూపాయలు మంజూరవుతాయని అన్నారు. తక్షణ సహాయం కింద వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు దొడ్డి రమణ చేతుల మీదుగా మృతుడు గంట్యాడ అప్పారావు భార్య లక్ష్మికి 5,000 రూపాయలు అందజేశారు. మిగిలిన 1,95,000 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్ లోకి చేరుతుందన్నారు. అనంతరం దొడ్డి రమణ మాట్లాడుతూ గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి సహాయ సహకారంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ప్రజలకు చేరువలో ఈ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దొడ్డి రమణ, మహమ్మద్ ఇమ్రాన్, మంత్రి మంజుల, బొత్స వాసు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత పథకం కింద 2 లక్షల బీమా పథకం పనిచేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 5,000 కూడా జరిగింది. దీనికి సంబంధించి శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు రావాల్సిందిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నగర పర్యటన ఉండడం వల్ల ఆయన వంశీ జగన్ రెడ్డి గారు వారి ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి ఈరోజు ఈ కార్యక్రమంలో ఫాదర్లు జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు ఇమ్రాన్ గారు, అలాగే మహిళా నాయకులు మంజుల గారు, అలాగే వాసు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, వైఎస్ఆర్సీపీ సిబ్బంది అందరూ కలిపి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఒకసారి వైఎస్ఆర్సీపీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కింద మరి 2 లక్షల రూపాయలు జగనన్న బీమా కింద వచ్చాయి. దానికి ఏమో 5,000 రూపాయలు ఇప్పుడు ఖర్చులు నిమ్ముతూ 5,000 రూపాయలు మన వైఎస్ఆర్ నాయకులు, జిల్లా నాయకులు దొడ్డి రమణ గారు వచ్చి 5,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఉన్న మిగతా డబ్బులు బ్యాంకులో వేయడం జరుగుతుంది. మరి